గురుభ్యో నమ శ్రీ మహాగణేశాయ నమ మాఘమాసము పదిహేడవ అధ్యాయము ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి దిలీపుడితో ఇంకా ఎలా చెప్తున్నాడు మాఘమాస మహిమను వివరించటానికి మరొక చెప్తాను పూర్వము కృష్ణమధుడు అనే మహర్షి గంగానది తీరంలో నివసిస్తున్నాడు అతడు తన శిష్యులతో పాటు జాహ్న మహామునికి ఈ మాఘమాస స్నాన మహిమను వివరిస్తున్నాడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది ఆ మాఘమాసంలో చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమైనటువంటిది పాపాలను కూడా నాశనం చేస్తుంది మహాపాతకాల నుంచి విముక్తుడయ్యి విష్ణు సాహిత్యాన్ని చేరతారు దీనికి సంబంధించిన కథ ఇంద్రుడి కథ ఉంది అది చెప్తాను అని చెప్తూ చెప్తున్నాడు తుంగభద్రాతి నదీ తీరంలో అన్ని వేదాలు చదివిన మిత్రవిందుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు అతను ఆశ్రమం ని నిర్మించుకొని ఉంటున్నాడు మిత్ర ఉందిని భార్య సుందరి ఆవిడ కూడా తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని జుట్టు ఆరబెట్టుకుంటోంది రాక్షస సంహారం చేయటానికని ఇంద్రుడు ఆ మార్గంలో వెడుతూ ఆవిని చూశాడు చూసి ఆవిడ మీద మోహం కలిగింది ఎలా ఆవిడిని పొందాలనుకున్నాడు రాక్షసుల్ని జయించేసి తిరిగి వస్తూ ఆశ్రమం దగ్గర ఆగిపోయాడు దేవతలందరినీ మీరు స్వర్గానికి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆశ్రమ పైభాగంలో ఉండి మిత్రవిందుడి భార్య అందాన్ని ఆవిడ చేసే పనులని గమనిస్తూ ఉండిపోయాడు మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యుల్ని మేలుకొలిపి వేదన పఠనం చేయించడానికి పర్ణశాల నుంచి బయటికి వెళ్ళాడు అది గమనించినటువంటి ఇంద్రుడు ఆశ్రమంలోకి రహస్యంగా ప్రవేశించి మిత్రమిందెను పట్టుకున్నాడు ఆమె విడిపించుకుంటుంటే విడిపించుకొని ఇవ్వకుండా గట్టిగా ఆవిడని పట్టేసుకొని ఆ కోరిక తీర్చమని ప్రార్థించాడు తర్వాత ఆవిడ ఎంతో అందంగా ఉందని అనేకమైనటువంటి కబుర్లు చెప్పి ఆవిడ మెప్పించాడు ఆమె కూడా ఇంద్రుని మాటలకి నమ్మేసి ఏమైంది ఆ కోరిక తీర్చింది తీర్చేయంగానే కోరిక తీరిపోంగానే ఇంద్రుడు ఆశ్రమం నుండి బయటికి వెళదామని అనుకుంటున్నాడు అప్పుడే వచ్చిన ముని అతన్ని పట్టుకొని అని అడిగాడు నేను ఇంద్రుడి అని చెప్పాడు విత్తరవింద్రుడు ఏం చేశాడు గ్రహించేశాడు జరిగిన విషయాన్ని నువ్వు గాడిద ముఖం అయిపోయి స్వర్గానికి పోలేకుండా భూలోకంలోనే ఉండమని శపించాడు తప్పు చేసిన భార్యని రాయి అయిపోయాడు పడుండు అని చెప్పేసి చెప్పేసి అతను వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు తపస్సు చేసుకొని దేహం విడిచేసి పరమాత్మలో లీనమైపోయాడు ముని శాపం వల్ల ఇంద్రుడి మొహం గాడిద ముఖం అయిపోయింది శరీరం అంతా మామూలుగానే ఉంది అతనికి చాలా సిగ్గు వేసేసింది సిగ్గు వేసేసి పద్మగిరి అనేటువంటి పర్వత గుహలోకి వెళ్ళి అక్కడ గడ్డిని తింటూ కాలం గడుపుతున్నాడు ఇలాగ పన్నెండు సంవత్సరాలు అయిపోయింది రాజులేని స్వర్గం మీదకి రాక్షసులు అందరూ దండెత్స్తున్నారు దేవతలు యుద్ధం చేస్తున్నారు అయినా ఏమీ చేయలేకపోతున్నారు ఇంద్రుడిని వెతకటం మొదలెట్టారు ఎక్కడ వెతికినా ఇంద్రుడు కనిపించట్లేదు రాక్షసులు మళ్ళా వాళ్ళని తరిమి కొట్టేశారు దేవతలు వెతుకుతూ వెతుకుతూ నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో తిరుగుతున్నారు అప్పుడు మాఘమాసము వచ్చింది మాఘమాసంలో నదీ స్నానం చేసి తిరిగి వస్తున్న మునుల్ని చూశారు మాఘమాస మహిమను వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళకి నమస్కరించి మీరు చేసే వ్రతం ఏంటి దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని చెప్పమని వాళ్ళు అడిగారు అన్నమాట అప్పుడు వాళ్ళు దేవతలుకి మునులు ఇలా చెప్తున్నారు అన్ని మాసాల్లో మాఘమాసము ఎంతో ఇష్టం పవిత్రమైనటువంటి మాసము ఇది విష్ణుదేవునికి ఎంతో ఇష్టమైనది సూర్యుడు మకర రాశిలో ఉండగా ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేసి పురాణ పఠనం చేసి వాళ్ళ శక్తి కొలది జ్ఞానం చేయటం వల్ల మోక్షం కలుగుతుంది సర్వపాపాలు పోతాయి ఎప్పుడూ కూడా ఈ నెల రోజులు విష్ణునామస్మరణ చేస్తుంటే చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇంకా మాఘశుద్ధ చతుర్దశి రోజు నాడు గోదానము నువ్వుల దానము వస్త్రదానము ఇలాగా మనకు కలిగిన అన్ని దానాలను చేయటం వల్ల విష్ణువు యొక్క దయని మనం పొందుతాము అని కూడా వాళ్ళు చెప్పారు మాఘస్నానాన్ని సముద్రంలో చేసి మహావిష్ణువుని వాళ్ళు అర్చించారు శ్రీ విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు మొదట జగద్గురువు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజాలు కలిగి ఉండి శంఖ చక్ర గద తోటి నాలుగు చేతులు కనిపించాయి చక్కటి వస్త్రాలు పచ్చని వస్త్రాలు కిరీటాలు తోటి ఎంతో మనోహరంగా ఉన్న విష్ణుమూర్తిని చూసి వాళ్ళు స్థుతించారు శంఖక్ర గదా హస్తారలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి అని స్తతించారు పెక్కు విధాల ఇంకా ఇలా అన్నారు స్వామి లోకాలకే నువ్వు గురుడివి వేదవేద్యుడివి నీ అనుగ్రహం లేకపోతే ఎలాంటి వారైనా సరే ఏమీ చేయలేరు బ్రహ్మ వ్యాస మహర్షి వీరందరూ కూడా నీ పాదాలను స్థుతించి కృతార్థులవుతున్నారు మీరు త్రిమూర్తులు స్వరూపడవై సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తున్నారు సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్యాకుపై పడుకుండి చిదానంద స్వరూపుడవై ఉంటావు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవ్వరూ ఎరగలేరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలను పంచభూతాలను అన్నిటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులకు మాత్రమే నిన్నెరిగి సేవించగలరు నీవు సర్వవ్యాపకుడవు జగద్గురువు అందరికీ నాయకుడవు నువ్వే నీ నీ దయ మాకు కావాలి అని చెప్పేసి చెప్పారు నాయకుడవు ఇంద్రుని కోల్పోయి రాక్షసులతో అవమానింపబడుతున్నా మేము మమ్మల్ని రక్షించు అని చెప్పి వాళ్ళందరూ విష్ణుమూర్తిని కోరారు శ్రీమన్నారాయణుడు జాలిపడాడు జాలిపడి మునిశాపంచే దివ్యశక్తులు కోల్పోయి మొహం కలవాడైన పద్మగిరి గుహలలో తిరుగుతూ అతను దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి మునిశాపం పొందాడు పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ కాలంలో స్నానం చేసినట్టయితే గర్ధవముఖుడైనటువంటి ఇంద్రుడితోటి ఆ స్నానం చేయిస్తే అతని గాడిద ముఖం పోయి మళ్ళీ దివ్యశక్తులు పొంది మిమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి అతని చేత ఈ మాఘమాస స్నానము చేయించమని శ్రీ మహావిష్ణువు చెప్పాడు అప్పుడు దేవతలు అన్నారు కదా మాఘ మాఘస్నానం చేస్తేనే ఆయన పాపాలు పోతాయా మాకు చాలా విచిత్రంగా ఉన్నది అనే సరికల్లా శ్రీమన్నారాయణుడు మాఘమాస స్నాన మహిమ మీకు తెలీదు నేను చెప్తాను వినండి పూర్వం ఇలాగే ఒక కథ జరిగింది ఆ కథ చెప్తాను అన్నాడు ఇదివరలో విశ్వామిత్ర మహర్షి కూడా ఇంద్రుల్లాగే పాపాన్ని చేసి కోతి ముఖం అయ్యి మాఘస్నానం చేసి పూర్వస్థితిని పొందాడు అని చెప్పాడు ఆ వృత్తాంతాన్ని మాకు చెప్పమని దేవతలు అడగ్గా అతను చెప్తున్నాడు ఒక రోజు నాడు గంగా నదీ తీరంలో గంధర్వులందరూ మాఘమాసము స్నానము అది చేస్తున్నారు చేస్తుండే సరికల్లా అక్కడ గంధర్వుల్లో ఒక అతని భార్యని అతను అడిగాడు నువ్వు కూడా స్నానం చెయ్యి మాఘస్నానము ఇది ఎంతో పుణ్యప్రదమైనది అని చెప్పాడు ఆవిడ నాకు చాలా చలిగా ఇస్తుంది నేను ఈ స్నానం చేయను స్నానం చేసినస్తే ఏం శక్తి కలుగుతుంది నాకేమీ నమ్మకం లేదు నేను చేయనని స్నానం చేయడానికి నిరాకరించింది భర్త ఎంత చెప్పినా ఆవిడ వినలేదు సరే కదా అని మిగిలిన వాళ్ళందరూ గంధర్వులు స్నానం చేశారు చేసేసి వాళ్ళు గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు ఈవిడ స్నానం చేయకపోవటం వల్ల ఆవిడ దివ్యశక్తులన్నీ నశించిపోయి భూలోకంలోనే ఉండవలసి వచ్చింది అక్కడ అడవిలో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటూ ఉన్నదనమాట భూప్రదక్షిణ చేస్తూ విశ్వామిత్రుడు అటు ఉన్నటువంటి ఆ గంధర్వ కాంతని చూసి కామవాంచతోటి ఆమె ఆమెతోటి ఉండి అతని దివ్యశక్తులన్నీ పోగొట్టుకున్నాడు తర్వాత ఆ గంధర్వుడు భూలోకానికి వచ్చి విశ్వామిత్రుణ్ణి తన భార్యని చూసి చాలా కోపం వచ్చింది విశ్వామిత్రుని చూసి నువ్వు ఉండి క్షణికావేశానికి గురి అయిపోయావు పని చేసావు కాబట్టి నువ్వు ఈరోజు నుంచి కోతి ముఖంతో బతుకు చంచల్య బుద్ధితోటి కూడా నువ్వు తిరుగుతావు అని చెప్పేసి చెప్పించేశాడు ఆ భార్యనన్నాడు అన్నాడు ఈ పవిత్ర గంగా తీరంలోనే నువ్వు రాయివయి పడుండమని శపించేసి తన లోకానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు గంధర్వ భార్య శాపంతో ఆవిడ రాయి అయిపోయింది ఇతను కోతి ముఖంతో తిరుగుతూ ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు ఇలా కొద్ది రోజులు కలిసిన తర్వాత త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి అక్కడికి వచ్చాడు విశ్వామిత్రుడిని దురవస్థ చూశాడు చూసి అంతా తెలుసుకున్నాడు తెలుసుకొని విశ్వామిత్ర ఎంతటి గొప్పవాడివి నువ్వు ఇలా అవ్వటం చాలా బాధగా ఉంది అని విశ్వామిత్రి మిత్రుని శాప నివృ చేద్దామనుకొని గంగా తీరానికి వెళ్ళి ఆయనకి ఈ శాపం నుండి విముక్తి కలగాలని సంకల్పం చెప్పి నారదుడు అతని పేరు మీద మాఘస్నానము చేశాడు పూజలు చేశాడు ఆ నారదుడు చేసినటువంటి పూజల వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో విశ్వామిత్రుడు శాప విముక్తుడు అయ్యాడు మునుపటి కంటే మరింత బాగా తయారయ్యాడు శాప విముక్తిని పొందిన తర్వాత అతను మళ్ళా నియమనిష్టలతోటి తను స్తపం గంగా గంగానదికి వెళ్ళి పవిత్ర గంగాస్థ జలాన్ని తీసుకొని ఆ రాయిపై చల్లేసరికి ఆవిడ పూర్వ రూపము ఆవిడికి వచ్చేసింది దివ్యశక్తులు వచ్చేసాయి ఆ గంధర్వస్ తీరే భక్తితో గంగా స్నానాన్ని దివ్యశక్తుల్ని పొందిన తర్వాత ఆవిడ మళ్ళా దేవలోకానికి వెళ్ళిపోయింది మాఘస్నాన మహిమల విశ్వామిత్రుడి పాపం తొలగిపోయింది తెలుసుకున్నారు కదా అదేవిధంగా ఇప్పుడు ఇంద్రుడి శాపం కూడా తొలగిపోతుంది అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు దేవతలకు చెప్పాడు అనమాట వాళ్ళందరూ కూడా అతనికి నమస్కారం చేశారు మాఘపురాణము పదిహేడవ అధ్యాయం సమాప్తము సర్వ స్వస్తి.